గెస్టోర్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన గెస్టోర్ కార్యక్రమంలో టేకుమూడి వీర వెంకట సత్యనారాయణ గతంలో సర్పంచ్గా పనిచేసి ఈ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో వేలపాలెం రామచంద్రపురం మండలం నుంచి వారి సతీమణి సుజాత గారు ఐదు వందల యాభై ఏడు ఓట్ల మెజారిటీతో సర్పంచ్ పదవిని ఆమె కైవసం చేసుకున్నారు ఎన్నో రాజకీయ సమీకరణలు ఉన్నప్పటికీ కుల సమీకరణలు ఆయనకు శాసించినప్పటికీ ఆయన చేసే అభివృద్ధి ముందు ఏమేమి నిలపడం లేదు అటువంటి టేకుమూడి వీర వెంకట సత్యనారాయణ గారితో మన గెస్ట్ హౌర్ కార్యక్రమం కొనసాగుతుంది నమస్కారం సార్ నమస్తే అండి ముందుగా నైన్టీ న్యూస్ తరపు నుంచి మీ గ్రామ ప్రజల తరపు నుంచి మీ శ్రీమతి గారు సుజాత గారు ఎవరైతే మొన్న ఎలక్షన్ జరిగిన దాంట్లో అత్యంత మెజారిటీ ఐదు వందల యాభై ఏడు మెజార్టీతో విజయం సాధించడం మా ఛానల్ తరపు నుంచి ప్రజల తరపు నుంచి కూడా శుభాకాంక్షలు సార్ థ్యాంక్ యూ సార్ సార్ చెప్పండి టేకుముడి వీర వెంకట సత్యనారాయణ గారు జనసేన పార్టీ వే ఉన్నప్పటికీ జనసేన విజయాలు బాట పట్టినప్పటికీ కూడా మీ కోటని ఇంటి కూడా తాకకుండా మీ శ్రీమతి గారిని విజయకేతను గెలిచేలాగా ఈ గ్రామ ప్రజలు మీకు చేశారు కదా అసలు చెప్పండి సార్ ఇంత పట్టున్న మీరు అసలు మీకు ఈ రాజకీయాలకు రావాలని ఎందుకు అనిపించింది సార్ నేనైతే మొట్టమొదట న్యూస్ ప్రేక్షకులు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాజకీయాల్లోకి రావడం అనేది అంటే ఆనాడు రెండు వేల ఒకటిలో ఎనభై తొమ్మిది నుంచి బోస్ గారు రాజకీయాల్లో ఉండగా రామచంద్రపూర్ నియోజకవర్గానికి మేము కార్య కార్యకర్తలుగా పనిచేస్తూ రెండు వేల ఒకటిలో అనుహన్ పరిస్థితుల్లో సర్పంచ్గా పోటీ చేయడం ఆ రోజు నాడు రెండు వందల డెబ్బై ఐదు ఓట్ల మెజార్టీతో నన్ను గెలుపొందించడం మా ఊరు ప్రజలు ఆ రోజు నుంచి ఈరోజు వరకు రెండు వేల ఇరవై ఒకటి వరకు ఇరవై సంవత్సరాలు అనేక సేవలు అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో నేనైతే చాలా ముందుండి ప్రజలకి నడిపించడం జరుగుతుంది ఆ యొక్క సేవల వల్లే ఈ రోజునాడు మరలా పోటీ చేస్తే నా భార్య పేరు మీద నేను ఆ రోజునాడు వచ్చిన మెజార్టీకి రెట్టింపు కంటే ఎక్కువ మెజార్టీ ప్రజలు నాకు ఇవ్వడం ఒకవంతి అయితే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాల వల్ల అయితేనేమి అలాగే ఈ రామచంద్రపూర నియోజకవర్గంలో మా అన్న సమ్మాన్లు శ్రీ చెల్లుభూ శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారు ఇస్తున్నటువంటి అభివృద్ధి ఫలాలు ఆయన నాకు ఇస్తున్నటువంటి సహకారాలు అన్నీ నా గెలుపుకి బాగా తోడ్పడ్డాయి సార్ ఎలక్షన్ టైంలో మేము మీ గ్రామంలో పర్యటించినప్పుడు మాకు ప్రజల నుంచి వచ్చిన న్యూనమైన సమాచారం ఏంటంటే ఒక ఒక ఏంటంటే మా టేకుముడి వీర వెంకట సత్యనారాయణ గారి గతంలో సర్పంచ్గా నెగ్గిన చరిత్ర అప్పుడు మేము నెగ్గినప్పుడు డెబ్బై ఐదు పెన్షన్స్ ఉన్న మీ ఏరియా నుంచి ఈరోజు మీరు దాన్ని తొమ్మిది వందల పైచీలకు తీసుకెళ్ళి ఇంకా ఎంతో డెవలప్ చేశారు కదా అసలు చెప్పండి సార్ ప్రజల మీద మీకు ఈ మమకారం ఏర్పడడానికి మీ వెనకాల రాజకీయ బలం మీ తండ్రి గారు కానీ లేకపోతే మీ కుటుంబ సభ్యులు కానీ ఏమన్నా మీకు ప్రోత్సహించారా లేకపోతే నేరుగా ప్రజలకు సేవ చేయాలని మీరు అనుకున్నారంటే ఏం చెప్తారు నేనైతే మా కుటుంబానికి సంబంధించి రాజకీయ నేపథ్యం అయితే ఇది లేదండి నేనే రాజకీయంతో ప్రారంభమైంది మా కుటుంబంలో ఒక సామాన్య వ్యవసాయ కుటుంబం నుంచి నేను వచ్చాను అయితే నేను రెండు వేల ఒకటిలో సర్పంచ్ నాటికి మా గ్రామ పంచాయతీకి డెబ్బై ఐదు పెన్షన్లు ఉండేవి అది డెబ్బై ఐదు రూపాయలు ఉండేవి నెలకొచ్చి అలాంటప్పుడు మహానేత రెడ్డి గారు రెండు వేల నాలుగులో నెగ్గిన తర్వాత ఆయన ఎన్నో పథకాలు సంక్షేమ పథకాలు పెట్టడంలో ఈ యొక్క పెన్షన్స్ కూడా గ్రామంలో ఎవరో పెన్షన్ హాల్ పెన్షన్ అర్హులైన వాళ్ళు ఎవరిని కూడా వదలొద్దని చెప్పడంతో ఆనాటి బోసుకారి సహాయ సహకారాలతో డెబ్బై ఐదు పెన్షన్ నుంచి తొమ్మిది వందల తొంభై ఆరు పెన్షన్లు చేయడం అనేది నేను గొప్పగా భావిస్తాను గొప్పగా చెప్పుకోగలుగుతాను ఎందుకంటే నా తపన ఇంజపు కూడా లేనివారు పేదవారికి సహాయం చేయాలి ఇప్పుడు నిరంతరం వాళ్ళకి సహాయం పడాలి సహాయ తోడ్పాటు ఉండాలి నా తోడ్పాటు అని ఉదయం నుంచి సాయంకాలం వరకు నేను ఏ వ్యాపారం లేదు ఏ రాజకీయ బిజినెస్ లేదు ఏమీ లేదు కానీ నిరంతరం ప్రజలకి సేవ చేయడానికి ముందు ఉంటాను ఎప్పుడు కూడా సేవ చేస్తూ ఉంటాం సార్ రాజకీయం అనగానే కుల సమీకరణ అనేది చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది అవునండి కానీ మేము ఎంక్వైరీ చేసిన దాంట్లో ఏంటంటే మీరు మోస్ట్గా ఒక బీసీ కమ్యూనిటీ ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకి ఎంతో అభివృద్ధి చేశా చెప్పి వాళ్ళు చదువుతున్నప్పుడు అప్పుడే మేము విజయం అనుకున్నాం ఖచ్చితంగా ఈయనే అవుతారేమో అన్న ఫీల్ మాకు వచ్చింది చెప్పండి సార్ ఆ పర్టికులర్గా మీరు బీసీఎస్సీలు ముఖ్యంగా మీరు చేసే రెండు వేల ఒకటి రెండు వేల రెండో టైంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి మేబీ పట్టం కట్టింది కూడా ఆ సంఘటన చాలా మట్టుకు ఉంది అంత అభిమానం అంత అభిమానం వాళ్ళ మనసులో మీరు చేసుకున్నారు కదా అసలు ఏమి అభివృద్ధి చేస్తారు అక్కడ మీరు నేనైతే రెండు వేల ఒకటిలో సర్పంచ్ అయిన తర్వాత ఆ రోజు నాడు పంచాయతీ వచ్చినటువంటి ప్రతి నిధులు ప్రతి రూపాయి కూడా బీసీఎస్సీ ఏరియాలో ఎక్కువగా అభివృద్ధి పరచడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ నా గ్రాంట్స్ అన్ని నాకు వెన్నట్టుండి నడిపించినటువంటి ప్రతి ఒక్కరికే వెచ్చించాను వాళ్ళకే ఖర్చు పెట్టాను ఆ తర్వాత రెండు వేల నాలుగులో మహానేత రాశేర్ రెడ్డి గారి దయతో వచ్చినటువంటి సుభాష్ చంద్రబోస్ గారు ఇచ్చినటువంటి ఏ అయితే గ్రాంట్స్ ఉన్నాయో అవి కూడా మా మా గ్రామానికి చాలా అభివృద్ధి చేయడానికి దోహదపడ్డాయి అక్కడ రామాలయాలు లేవు ఆ రామాలయాలు కట్టించడం రోడ్లు లేవు రోడ్లు నిర్మించడం డ్రైన్స్ నిర్మించడం ఈ సంక్షేమ పథకాలు అన్ని ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ఆ రోజు నాడు రెండు వేల పన్నెండు వరకు కూడా మా గ్రామంలో ఆ రోజునాటి పాలకులను బట్టి చేయడం జరిగింది మరి ప్రతి ఒక్క కమ్యూనిటీ నుంచి మీకు చాలా ఫేవర్ ఉంది అజాత శత్రువుగా మీరు కూడా ఉన్నారు కానీ వైఎస్ఆర్సిపిలోకి వచ్చిన ఒక నాయకుడితో మీకు విభేదాలు ఉన్నాయా లేవా వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన నాయకుడు అంటే మీరు ఎవరని చెప్తారు అంటే తోట త్రిమూర్తులు అండి అంటే ఇప్పుడు తోట త్రిమూర్తులు గారు ఎనభై తొమ్మిది తర్వాత తొంభై నాలుగు ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టడం అక్కడి నుండి మేమేమో బోస్కారు పక్షాన పార్టీకి పనిచేయడం ఆయనేమో ఇండిపెండెంట్గా తర్వాత తెలుగుదేశం పార్టీగా ఆయన రాజకీయంగా ఎమ్మెల్యేగా పనిచేయడం ఆ యొక్క దోరణలో మేము వేరు పార్టీలో ఉన్నాం కాబట్టి మేము ఆయన చేసిన కొన్ని కార్యక్రమాల్లో విభేదించడం అయితేనేమి వ్యతిరేకించడం అయితేనేమి మేము చేయడం మేము వాస్తవమే ఎప్పుడు కూడా ఆయన్ని ఆ పార్టీలు మా పార్టీలో ఈ వేళతే ఉన్నారో ఆ పార్టీలో అటు అటు అప్పుడు అయితే పార్టీలో లేరు కాబట్టి ఆ పార్టీలో ఆయన పరిపాలన చేసినప్పుడు ఆ వేళ మాకు అనుకున్న మేము కొన్ని విభేదించడం మాకు ఇబ్బంది కలిగించే పనులు చేస్తున్నప్పుడు మేము ఆయన్ని ఇచ్చేయటం జరిగింది వాస్తవమే సార్ ఇప్పుడు మీ గ్రామం వరకు కాకుండా మీరు ఎంతో సుదీర్ఘ రాజకీయం అండ్ దగ్గర దగ్గరకు ఇరవై ఐదు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల వరకు మీరు రాజకీయాలు చేస్తున్నారు రాజకీయాల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎవరైతే ఉన్నారో వారి పరిపాలన గురించి బాగుందంటే అయితే మీరు బాగుందని చెప్తారు ఎందుకంటే మీరు ఆ పార్టీ కాబట్టి కానీ కానీ ఇక్కడ ఏదైతే ఇప్పుడు ప్రధానంగా ఈ రేషన్ వెహికల్స్ తిరుగుతున్నాయో అది చాలా ఇబ్బందికరంగా ప్రజలకు ఉంది అసలు ఆ పథకం పెట్టకూడదు అని అంటున్నారు దాని మీద స్పందనండి సార్ ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది అనేది అయితే తప్పండి ప్రజలు అనుకోవడం కాదు ఎందుకంటే ఏదైనా ప్రారంభించేటప్పుడు ఖచ్చితంగా కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు ఆ లోటుపాట్లు అధిగమించడం అనేది వచ్చే నెల జరుగుతుంది ఖచ్చితంగా రోజు నాడు వృద్ధాప్యం వాళ్ళు కానీ ఫిజికల్ యాంటికాప్టర్స్ కానీ చాలామంది ఆ రేషన్ షాప్కి వెళ్ళి వాళ్ళు చెప్పిన సమయంలో లేకపోవచ్చు వాళ్ళ ఇంటికి వెళ్ళిన దాకా వాళ్ళు ఏమో షాప్ కట్టేయవచ్చు ఏదైనా జరగచ్చు అలాగే ఎన్నో సంవత్సరాలుగా పెద్ద వయసు వాళ్ళు కానీ ఫిజికల్ ఎండ్ కానీ అలాగే మామూలుగా కూడా దినదిన ప్రతిరోజు కూడా ఏదో పని చేసుకునే వాళ్ళు ఆ పని మానుకుని షాప్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిస్థితి లేకుండా మన ఇంటికి వచ్చి మన తలుపు తట్టి వాలంటీర్ ద్వారా మనకి ఆ సరుకులు ఇవ్వడం అనేది చాలా గొప్ప అదృష్టంగానే భావిస్తాం మేము ఎందుకంటే ఖచ్చితంగా ఈవేళ అది ఉపయోగపడుతుంది ఈవేళ మొదలు కాబట్టి మొదట్లో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే సరిదిద్దడం జరుగుతుంది ఖచ్చితంగా సార్ మరి ప్రస్తుత రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అన్ని పథకాలను ఒకటొకొట అమలు చేసుకుంటూ వస్తున్నారు కదా ఇప్పుడు మరి రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిపై కొన్ని అయితే విమర్శలు చేస్తున్నారు ముఖ్యంగా ఈ హిందూ దేవాలయాలపై ఆయన ఆయన ఖచ్చితంగా ఆయనే ఇన్వాల్వ్ చేస్తున్నారని చెప్పి ఆయన చెప్పడం అయితే రామతీర్థం కానివ్వండి లేకపోతే అంతర్వేది రథం కానివ్వండి అన్నీ కానివ్వండి మరి దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు ఈవేళన్ని జగన్మోహన్ రెడ్డి గారు హిందూ సాంప్రదాయాలని హిందూ దేవాలయాల మీద దాడులు జరిపిస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉండి ఎంత ఇన్ని సంవత్సరాల పరిపాలన చేసి కూడా ఒక తప్పుడు ప్రచారం చేయడం తప్ప ఎట్టి పరిస్థితిలోని జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి ఆలోచన లేదు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలకు కానీ అటువంటి ఆలోచన లేదు జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులో ఆయన అనుభవం వయసులో ఉన్నటువంటి వ్యక్తి ఆయనకంటే చాలా గొప్పగా పరిపాలన చేయడం తట్టుకోలేక భరించలేక తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఆయన కార్యకర్తలు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసి మరలా మా వైసీపీ కార్యకర్తల మీదకి జగన్మోహన్ రెడ్డి మీదకి గెంటడం తప్ప ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద గెంటడం తప్ప ఆయనైతే హిందూ సాంప్రదాయాల్ని హిందూ మతాన్ని చాలా గొప్పగా అండి అందులో భాగంగా మొన్న ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు పండగకి హిందూ సాంప్రదాయాలన్నీ మర్చిపోకుండా ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేయడం కూడా మొన్న జరిగింది ఓకే సార్ ఇప్పుడు మీ మేడం గారు గతంలో మీరు సర్పంచ్ కానీ కానీ గతంలో అంటే ఈ వాలంటీర్ సమస్యలు అయితే ఇప్పుడు వచ్చింది కానీ ఒకసారి చెప్పండి సార్ వైఎస్ఆర్సీపీ పార్టీ కేటర్ స్ట్రాంగ్గానే ఉందంటారా మీరు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రాంగ్గా ఉందండి రేపు రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటారు ఇక్కడ మా రాంజంపూర నియోజకవర్గంలో వేణుగోపాలకృష్ణ కృష్ణ గారు ఎమ్మెల్యేగాను మంత్రిగాను ఉంటారు ఎలా స్ట్రాంగ్ ఉంటారు సార్ ఇప్పుడు పార్టీ కార్యకర్తలు పార్టీ జెండా మోసి మీ వేణుగోపాల్ గారు కానివ్వండి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఎంతో వాళ్ళు ఎగ్గడానికి మీరు కృషి చేశారు ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలంటే మీ దగ్గర రావడం ఒక సెక్రటరీ దగ్గర సరిపోతుంది మరి దాన్ని మీరు ఎలాగ ఏకమిస్తారు సార్ మేము ఖచ్చితంగా అండి మా కష్టంతో కార్యకర్తల కష్టంతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కృషితో ఆయన చేసినటువంటి ఏదైతే ఉందో పాదయాత్ర వల్ల అయితేనే పార్టీ అయితే అధికారంలో రావడం వచ్చిన తర్వాత రోజు నాడు ఒక గ్రామాల్లో వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ అనేది ప్రారంభించి సుమారు మూడు లక్షల పైన ఉద్యోగాలు సృష్టించి పేద ప్రజలు ఎవరు కూడా ఆ గ్రామాన్ని విడిచి బయటికి వెళ్ళకూడదు ఆ గ్రామంలోనే ఏ కార్యక్రమాన్ని అయిపోవాలి ఏ పని వచ్చినా ఆ గ్రామం నుంచి బయటకు వెళ్ళవలసిన పని లేదు ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ప్రతి సమస్యకి కూడా అక్కడ జన్మభూమి కమిటీని పెట్టుకుని ఆ కమిటీ సభ్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి డబ్బులు చెల్లించుకుని ముడుపులు చెల్లించుకుంటేనే కానీ ఏ పని అయ్యేది కాదు ముడుపులు చెల్లించుకున్నా కూడా ఆ పని సక్రమంగా జరిగేది కాదు ఈవేళ ఎక్కడా కూడా ఒక రూపాయి మిస్లీనింగ్ జరగకుండా కరప్షన్ జరగకుండా ప్రతి అర్హుడికి వాలంటీర్ ద్వారా డైరెక్ట్గా లబ్ధిదారుని ఎంపిక చేసి అకౌంట్లో డబ్బులు ఎత్తున్నారు ఒక్క రూపాయి ఎక్కడ మిస్లింగ్ జరగట్లా ఈవేళ అంత చక్కగా పరిపాలన చేస్తున్నప్పుడు ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుపుతారు మేము కూడా కార్యకర్తలను కూడా మాకు గొప్పగా అవకాశాలు కల్పిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చారు రాబోయే రోజుల్లో ఎవరు దాని కష్టాన్ని తగ్గ ఫలితం అయితే ఖచ్చితంగా ఈ పార్టీలో ఉంటుంది మీరేమో మీ చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో మేము నెగ్గామని మీరు అంటున్నారు ప్రతిపక్షమేమో బెదిరించి భయభ్రాంతులు చేసి చేసే ఉంటుంది ఎందుకు ఎన్ని చూసారు ఇప్పుడు రాష్ట్ర జనాభాలో ఎంతమందిని ఎంతమందిని బెదిరించగలరండి ఎంతమందిని బెదిరించగలరు చెప్పండి బెదిరించి ఎన్ని చేయగలరు చెప్పండి అలా అనుకుంటే ఆయన కూడా బెదిరించే రావాలిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో పార్టీ అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రంలో సుమారు మూడు వేల కిలోమీటర్ల పైసలకు తిరిగి ఏ వర్గాలకు సంబంధించి ఏ ఏ సమస్యలు ఉన్నాయో కూడా తెలుసుకుని అవన్నీ కూడా ఈ యొక్క ఎలక్షన్ టైంకి మేనిఫెస్టోగా ఒకటి సృష్టించుకుని ఆ మేనిఫెస్టోలో నవరత్నాలని తొమ్మిది పథకాలు చేర్చి ఆ పథకాలన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వయసుని బట్టి నిజంగా ఎంత మెచ్యూర్డ్గా ఉన్నాడంటే అను అనుభవం లేదనే కదా రెండు వేల పద్నాలుగు ఆయన్ని పదే పదే చెప్పి ప్రజలకు దూరం చేశారు కానీ ఎంత అనుభవం ఉంటే మాత్రం ఆయన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ వచ్చేదోటికి ఈ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఈ నవరత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ నవరత్నాలన్నీ కూడా ఒక క్రిస్టియన్స్కి బైబిల్ గాను ముస్లిమ్స్కి ఖురాన్ గాను హిందువులకి భగవద్గీత ఎంత గొప్పగా చూసుకుంటారో అంత గొప్పగా చూడాలి ఈ యొక్క మేనిఫెస్టోలో పెట్టినాయి అని చెప్పి నిజంగా గతంలో చంద్రబాబు నాయుడు గారి లాగా అధికారం వచ్చిన తర్వాత ఇంకా నాలుగున్నర సంవత్సరాల తర్వాత చేయొచ్చు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చేసినట్టుగా కాకుండా ఖచ్చితంగా ఆయన వచ్చిన మొదట రెండు మూడు నెలల్లోనే ఈ వాలంటరీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ పెట్టి ప్రతీ కార్యక్రమాన్ని మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి పథకాన్ని సంక్షేమ పథకాన్ని రైతులకి పేదలకి బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడా చేరువయ్యేలాగా ఆయన మొదటి నుంచే ప్రారంభించారండి ఆయనకి ఇంకా నాలుగున్నర సంవత్సరాల తర్వాత చేసుకోవచ్చు గత పాలకులతో పోల్చుకున్నప్పుడు అలా పోల్చుకుంటే అలా కాకుండా వచ్చిన వెంటనే మొదట మొదలుపెట్టి కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా గొప్ప విషయం ఈ కరోనా మహమ్మారి రాష్ట్రం దేశం ప్రపంచంలో ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ఆదాయం తగ్గిపోయినప్పుడు కూడా ఏ సంక్షేమ పథకాన్ని కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏంలో మొదటిని ఆపలేదు ఇంకా కొత్త పథకాలు ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ప్రజల కోసం చేయడానికి ముందుకు రావడం చాలా గొప్ప విషయం ఆ పార్టీలో మేము ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నాం సార్ అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో మీరే చదువుతున్నారు మీరు రామచంద్రపురం మండలానికి చెందినవారు మీరు మీ యొక్క గ్రామము కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి సార్ ప్రజలు ప్రయాణించే రోడ్డు విషయంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత ఇబ్బందికర పరిస్థితున్న ఎందుకు సార్ మీరు ప్రజలు నడిచే రోడ్డు మీద ఇప్పుడు చర్య తీసుకోవాలంటే కారణం ఏంటండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గిన తర్వాత జూన్ నెల నుంచి సుమారు మొన్న డిసెంబర్ నెల వరకు కూడా ఎడతరుపు లేకుండా ఖాళీ లే రోజులు ఖాళీ సమయం లేకుండా ప్రతి రోజు రోజు అన్న వర్షాలు వచ్చినాయండి మన రోడ్లు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా మనకి ఎండలు రావాలి ఈ తారు రోడ్లు వేయాలంటే వర్షాకాలంలో వేయలేవండి ఎట్టి పరిస్థితుల్లోని వాతావరణం అనుకూలించకపోవడమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు వేయకూడదని ఆలోచన అయితే ఆయన కాదండి ఖచ్చితంగా అవకాశం లేక మొన్న వర్షాలు తగ్గిన వెంటనే రిపేర్స్ నిమిత్తం ఆల్రెడీ ప్రతి విలేజ్లో ప్రతి రోడ్లు పనిచేయడం అనేది మొదలుపెట్టారు అన్నీ కూడా వరుసగా జరుగుతున్నాయి అది కాకుండా ఓన్లీ రిపేర్ కోసమే చేస్తున్నారు తప్ప మళ్ళీ వరుసగా మొత్తం వరుసటి పెద్ద పెద్ద రోడ్లన్నీ వేయడానికి కూడా ప్రాణాలకు సిద్ధం చేసుకుని టెండర్లు పెట్టడం కూడా జరిగింది మీరు మంత్రి గారికి చాలా సన్నిహితంగా ఉంటారు కదా సార్ హండ్రెడ్ పర్సెంట్ కదా ఇప్పుడు మీరు చెప్పిన సమాధానం ఏంటి రెండో వర్షాలు పడుతున్నాయి కాబట్టి మీరు రోడ్డు వేయట్లే చెప్తున్నారు ఒకసారి మీరు సాల్కోట రోడ్ కానివ్వండి చుట్టుపక్కల రోడ్ కానీ ఒకసారి మీరు చేస్తే గత నెల నుంచి రెండు మూడు నెలల నుంచి వర్షాలు పట్ల మరి ఎందుకు చేయట్లేదు అంటే ఇప్పుడు యాక్చువల్గా మనం పబ్లిక్ మార్కెట్కి వెళ్ళి వస్తున్నంత ఈజీగా ఈ వ్యవస్థ అనేది నడదు శాంక్షన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత ఓ ప్రణాళికబద్ధంగా ప్రాసెస్ నడపాలి టెండర్లు పిలవడం ఆ టెండర్స్లో ఎవడైతే కాంట్రాక్ట్ వేసాడో వేసిన తర్వాత మళ్ళీ ఆ కాంట్రాక్టర్ ఖచ్చితంగా వర్క్ మొదలాలి ఏ కారణం నా కాంట్రాక్టర్ వర్క్ స్టార్ట్ చేయకపోతే మళ్ళీ అది ఇంకొకరు తీసుకోవడానికి లేదు మళ్ళీ రీటెండర్స్ పిలుచుకుని వర్క్ స్టార్ట్ చేయాలి కొన్ని ఏరియాలో వర్క్లు అయిపోతున్నాయి కొన్ని ఏరియాలో ఇంకా అవ్వట్లా ఆ డిఫరెన్సెస్ ఏదైనా ఉండుండొచ్చు అని నేను అనుకుంటున్నాను నా అనుభవంతో చెప్పేది అది సార్ సింబల్ లేకోకుండా మీరు ఎలక్షన్స్కి వెళ్ళారండి అవును మీ మిసెస్ కూడా సింబల్ లేకుండా నెగ్గారు మీరు వైసీపీ పార్టీ అవ్వడం ఇప్పుడు మరి సింబల్తో వెళ్తున్నారు కదా సార్ మున్సిపల్ ఎలక్షన్స్ ఉండబోతుందండి ఖచ్చితంగా మా రాంజనపూర్ నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది వార్డులు ఉన్నాయండి ఇరవై ఎనిమిదికి ఇరవై ఎనిమిది వైసీపీ నెగ్గుతుంది ఈరోజు మరలా ఖచ్చితంగా ఖచ్చితంగా ఇరవై ఎనిమిదికి ఇరవై ఎనిమిది ఇవాళ వైసీపీ నెగ్గుతుందండి మరలా మిమ్మల్ని కలిసినప్పుడు మీకు చెప్తాం సార్ ప్రస్తుతానికి ఈ రాష్ట్రంలో మరి ఇదేదైతే ఉందో ఈ అన్ని కార్యక్రమాలు జగన్మోహన్ గారు చేస్తున్నారో అది స్పష్టంగా కనబరుస్తుంది మరి ఇంత చేసినప్పటికీ కూడా ఇంత అభివృద్ధి జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడొచ్చిన లోపం జరుగుతుంది ఎక్కడొచ్చిన మిస్లీడ్ జరుగుతుంది అని ప్రజల్లో అంటే స్థలం ఇచ్చారు కానీ మంచి మంచివటలేదు ఇంటికి మొదలు రేషన్ ఇస్తున్నారు కానీ సరిగ్గా ఇవ్వడం లేదు లేకపోతే ఏంటంటే ఉన్న రేషన్స్ తీసేస్తున్నారు సో ఇవన్నీ మరి ప్రజలకు ఇబ్బంది కదా సార్ అంటే ఉన్న రేషన్ తీసేయడం అంటే ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళకి టెక్నికల్గా గవర్నమెంట్ ఏదైతే నిర్దేశించిన ప్రకారం వాళ్ళకి ల్యాండ్ ఒక మూడు ఎకరాల పైబడి ఉండో లేదా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యి ఉండో ఆ రకమైన వ్యక్తులకేమో తప్పండి అర్హుడైళ్ళ ఎవరికి కూడా రేషన్ కార్డు తీయడం అనేది జరగలేదు ఒకవేళ పొరపాటున టెక్నికల్గా ఏదైనా ఆధార్ కార్డు ఒకరిదొకరిది తప్పుపడి చేస్తే అది వెంటనే సచివాలయంలో సరిదిద్దడం జరుగుతుంది ఆ ఇబ్బంది లేదు రేషన్ అనేది ఈ నెలలోనే ప్రారంభించుకున్నాం ఖచ్చితంగా మొదట ఏది ప్రారంభించుకున్నా చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉండొచ్చేమో కానీ ఖచ్చితంగా వచ్చే నెలలో అవన్నీ అధిగమించడం జరుగుతుందండి ఓకే సార్ ఇప్పుడు మీరు వైఎస్ఆర్ గారు అక్కడ కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి మీరు పార్టీలో సార్ ఎలా ఉండేది సార్ వైఎస్ఆర్ గారికి మీకు బాండింగ్ ఎలా ఉండే వై వైఎస్ఆర్ రెడ్డి గారి టైంలో కూడా రాజశేఖరరెడ్డి గారి టైంలో కూడా ఆయన పాదయాత్రలో కూడా మేము చాలా ఆయన అడుగులు అడిగేసి ఈ జిల్లా అంతా కూడా పాదయాత్ర జరిగినప్పుడు మేము ఆయనతో నడిచాం అలా కాకుండా పక్క జిల్లాలకు వెళ్ళినప్పుడు కూడా వెళ్ళాం ఆయన దగ్గర కూడా గతం అప్పట్లో మేము వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఈ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అయితే మేము పులివెందులు కూడా వెళ్ళి ఆయన ఫస్ట్ టైము ఎంపీగా పోటీ చేసినప్పుడు టెన్ టెన్ ఫిఫ్టీన్ డేస్ పులివెందులో ఉండిపోయి ఆయన ప్రచారంలో పాల్గొన్నాం సర్మలమ్మ గారు సర్బలమ్మ గారు వాళ్ళ నాన్నగారు గంగిరెడ్డి గారు అండి ఆయన పేరు ఆయనతో కూడా ప్రచారంలో ప్రతిరోజు ఒక్కో నాయకులతో మేము ప్రచారం చేసి అక్కడ పాల్గొని ఏదో మా సాటిస్ఫాక్షన్ అయితే మేము వెళ్ళిపోయేదో అక్కడ అయితే కాదు కానీ మాకు ఆ ఇంట్రెస్ట్ ఉండి పులివెందు పదిహేను రోజులు ఉండి ఆయన ఎలక్షన్ టైంలో కూడా అక్కడ పనిచేసి రావడం అదేవిధంగా పాదయాత్రలో ప్రతి చోటకి ఆయనతో వెంట నడిచాం మాకు అది చాలా గొప్ప ఆనందాన్ని ఇచ్చింది ఆ పాదయాత్ర వల్లే జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమే ఈరోజు వైసీపీ రావడానికి ఎంతమంది ఎమ్మెల్యేలు ఎగ్గినా ఎంతమంది మేమందరం అధికారంలోకి వస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్య కారణకులు సార్ రెండు వేల పంతొమ్మిది అయిపోయింది రెండు వేల రెండు వస్తుంది ఎన్ని సీట్లు మీకు వస్తాయంటే మీరు ఏం చెప్తారు ఖచ్చితంగా మొన్న వచ్చిన సీట్లకి ఎక్కడ తగ్గకుండా మా పార్టీ మళ్ళీ అధికారం సహకరిస్తున్నారు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు మా ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి వల్ల మినిస్టర్లు అభివృద్ధి చేయడం వల్ల ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే మొన్న రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంటుందో చెప్పడమే తప్ప చూడలేదు ఇప్పుడు చూశారు కాబట్టి ఇంకా ఒకటి రెండు సీట్లు పెరగడమే తప్ప తగ్గడం అనేది అయితే ఎట్టు పరిస్థితిలో జరగదు సార్ ఇప్పుడు మీకు పట్టం కట్టారు కదా ఏం అభివృద్ధి కార్యక్రమం అయినా ప్రణాళికేసుకున్నారు సార్ మీ యొక్క మా మా గ్రామంలో గతంలో చాలా అభివృద్ధి జరిగింది చేశాం అయితే ఇంకా చేయవలసింది ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు ఇవ్వడం వల్ల మా వేణుగోపాలకృష్ణ గారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రివర్ల వల్ల పద్నాలుగు ఎకరాల ల్యాండ్ మాకు ఊరు కానుకుని మా ఊరు కానుకొని పూర్తిగా ఊరు కానుకునే మేము కొనడం జరిగింది అది ఫిల్లింగ్ చేయటం జరిగింది ఇళ్ల స్థలాలు పట్టాల పంపిణీ కూడా జరిగిపోయింది అయితే అందులో అభివృద్ధి చేయవలసింది రోడ్లు డ్రైన్లు వాటర్ లైను కరెంటు అన్నీ చేయాలి అలాగే మా గ్రామంలో వచ్చేసరికి మెయిన్ నేను తీసుకునేది బరేల్ గ్రౌండ్ మూడు ఉన్నాయి అందులో ఒకటి బాగా పెద్దది ఉంది చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు కట్టి అక్కడ వాటర్ ఫెసిలిటీసు తర్వాత బరేల్ అక్కడ బాడిని తీసుకెళ్ళినప్పుడు ఆ కార్యక్రమాలు చేసుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా నేను చేయాలనేది ఒకటి మా ఊర్లో కంబాల చెరువు అనే ఒకటి ఉంది ఆ చెరువును కూడా అభివృద్ధి చేయాలి గేదెలకు చెరువు మామూలు మంచినీరు స్నానానికి అన్నట్లకి సంబంధించిన చెరువు ఒకటి ఉంది అది కూడా అభివృద్ధి చేయాలని నెక్స్ట్ మినిస్టర్ గారు సహకారంతో ఇవన్నీ కూడా చేయాలనుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే మినిస్టర్ గారు సహ సహకారంతో మాకు మెయిన్ కావాల్సింది ఏంటంటే అండి డంపింగ్ యార్డ్ లేదు అది ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల చాలా ఇబ్బంది వస్తుంది ప్రస్తుతానికైతే మాకున్న రైల్వే సైట్ ఒకటి ఉందా సైట్లో వాడుకుంటున్నాం రైల్వే వారు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు రిక్వెస్ట్ చేసి మినిస్టర్ గారు ద్వారా ఒక డంపింగ్ యార్డ్ కూడా కొంత స్థల సేకరణ గవర్నమెంట్ ద్వారా చేయించాలనేది ఒక ఆలోచన అలా అదేవిధంగా బి రోడ్డు ఆల్రెడీ మా మా గ్రామం మీదుగా రెండు కిలోమీటర్ల కిలోమీటర్ అర ఉంటుంది అది కూడా శాంక్షన్ చేయించారు దాన్ని కూడా మేము విలేజ్ లిమిట్లో సీసీ రోడ్డు నిర్మాణం చేయించి దానికి ఆనుకున్న డ్రైన్స్ కూడా కట్టించాలని ఒక ఆలోచన ఉంది మీరేమో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను ఇన్ని అభివృద్ధి చేశాను అని చెప్తున్నారే అసలు మీ మీ గ్రామంలో క్యాస్ట్ క్రైటీరియాకి చాలా ఇస్తారే అందులో ముఖ్యంగా కాపు నియోజకవర్గం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది దో ఇన్ని ఉన్నదే మీరు ఎలా దగ్గర చెప్తారు వాస్తవంగా చెప్పాలంటే మా నియోజకవర్గంలో కూడా క్యాస్ట్ మీద బేసే రాజకీయాలు నడవడం వాస్తవమే క్యాస్ట్ కాపు కమ్యూనిటీ కూడా మా గ్రామంలో చాలా ఎక్కువగా ఉంటుంది మా మీద సెట్టిబల్జీ కమ్యూనిటీ నేను మా సెట్టిపల్జీ కంటే నాలుగు వందల యాభై ఓట్లు అదనంగా కాపు కమ్యూనిటీ ఉన్నప్పటికి కూడా నన్ను ఈరోజు ఇరవై సంవత్సరాలు నేను చేసినటువంటి ఈ సంక్షేమ పథకాలు అయితేనేమి ఎవరైనా సరే నాకు ఫలానా కులం అనేది లేకుండా నియోజకవర్గంలో అలాగే నియోజకవర్గ స్థాయిలో చేస్తున్నాను మా గ్రామంలో పర్టికులర్గా ఎట్టి పరిస్థితులు నా దగ్గరకు వచ్చి సహాయం అడిగిన ఏ ఒక్కరిని కూడా ఏది మతము కులము పార్టీ అని అడగకుండా వాళ్ళకి అడ్డుపడి పనిచేస్తున్న ఇరవై సంవత్సరాల వల్లే ఈరోజు నేను నా గెలుపుకి అవకాశం వచ్చింది ఎందుకంటే ఇప్పుడు ఏ విధమైన అధికారం లేకపోయినా అవకాశాలు అధికారానికి రావడానికి అవకాశం లేకపోయినా కూడా ఇక్కడ కాపులో యువత కొంతమంది కొంతమంది వైసీపీ అని చెప్పుకుంటున్న నాయకులు కొంతమంది కలిపి నా కూడా నా వెంట తిరిగే ఒక వ్యక్తిని తీసుకెళ్ళి జనసేనని పార్టీని ముద్ర వేసి అతన్ని నిలబెట్టి చాలా కష్టపడిపోయి పనిచేశారు నేనైతే కాపుల్లో ఎంతోమందికి ఎళ్ళ పట్టాలు ఇచ్చాం అన్నీ చేసాం చేసినప్పుడు కూడా అందరూ కూడా కొంతమంది వ్యక్తులు డైరెక్ట్గా జనసేనని పట్టుకుని తిరిగి ఇబ్బంది పెట్టినా కూడా కాపులు కూడా నాకు పనిచేశారు కాపులు కూడా పనిచేశారు మా మిగతా అన్ని వర్గాలు కూడా వన్ సైడ్ నాకు పనిచేయడం కాపుల్లో కూడా పనిచేయడం వల్ల నాకు ఐదు వందల యాభై ఏడు మెజార్టీ రావడం జరిగింది అంటే కాపుల్లో ఉన్నటువంటి వైసీపీ పేరు చెప్పుకున్న నాయకులు కొంతమంది యూత్ జనసేనని తిరిగారు తప్ప మిగతా అందరూ కూడా నాకు పనిచేయడం కారణం ఇరవై సంవత్సరానికి చేస్తున్న సేవే చాలా థ్యాంక్స్ సార్ చాలా మీ యొక్క అభివృద్ధి పథకాలు చెప్తుంటేనే చాలా డెవలప్మెంట్ మళ్ళీ మళ్ళీ మీరే నెగ్గాలని కోరుకుంటున్నాం మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా ఇప్పటి వరకు మన గెస్ట్ టేకుముడి వీర వెంకట సత్యనారాయణ గారు చెప్పే విషయాలు గ్రామ అభివృద్ధి కోసం ఎంతో పాటుపడ్డారని గ్రామ ప్రజలే నా కుటుంబ సభ్యులని ఆ భావనే నన్ను ఎన్ని కుల సమీకరణలు వచ్చినా ఎన్ని రాజకీయ ప్రలోభాలు వచ్చినా నా విజయాన్ని ఆపలేకపోయామని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఇదిలా ఉండగా వారి గ్రామంలో ముఖ్యంగా డంపింగ్ యార్డ్ సమస్య ఏదైతే ఉందో దానిపై వారి సోదర సమానులు ఎవరైతే బీసీ శాఖ సంక్షేమ మంత్రి ఎవరు ఉన్నారో వేణుగారితో కూడా వారు చెప్పానని అభివృద్ధి కోసమే నేను ఉన్నానని ఆయన మాటలు అర్థమవుతుంది ఇది ఈరోజు గెస్ట్ అవర్ మరో గెస్ట్తో మరో గెస్ట్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు